ఎన్టీఆర్ జీవిత చరిత్రపై రాసిన ఎన్టీఆర్ ఏ బయోగ్రఫీ పుస్తకాన్ని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ఆవిష్కరించారు. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి చంద్రహౌస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ రాసిన ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సైబర్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ, TV5 చైర్మన్ బిఆర్ నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగు జాతి ఖ్యాతిని దిశ దిశలా చాటిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ప్రశంసించారు. ఎన్టీఆర్ పై రాసిన బుక్ ను ఆవిష్కరించడం తన అదృష్టమన్నారు. కొలాసల్ ఇన్ ఫిల్మ్స్ విచ్ ఇట్ సెల్ఫ్ రీచింగ్ అ టాప్ ఇన్ వన్ ఫీల్డ్ ఇస్ ఎక్సలెంట్ బట్ గోయింగ్ టు ద టాప్ ఇన్ అనదర్ ఫీల్డ్ అ మ్యాన్ టోటలీ సెల్ఫ్ మేడ్ ఇన్ హిస్ ఓన్ రైట్ I think it's a rare phenomenon. He said, I will never ask. I had a smooth working relationship with my leader. I cherish it and I'm sure it is very difficult to capture multifaceted personality. There will be lots of aspects because change is a continuous process. Today is different from yesterday. Challenges will be different. But the service that he has done for the federal, strengthening the federal structure of the in the country, probably no chief minister has done that much service. ఎన్టీఆర్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ చంద్రహౌస్ సూచించారు. ఎన్టీఆర్ బయోగ్రఫీపై బుక్ రాయడానికి తనకు 2 ఏళ్లకు పైగా సమయం పట్టిందన్నారు. ఇప్పుడు పుస్తకం విడుదల కావడంతో బరువు అంతా దిగిపోయినట్లుందన్నారు. ఈరోజు రావటం నాకు చాలా సుఖంగా ఉంది. బరువు అంతా దిగిపోయింది. ఆ పుస్తకం ఏమవుతుంది ఇక నాకు అవసరం లేదు. ఆ పుస్తకం రాశాము అయిపోయింది. ఇక మీ చేతిలో పడ్డాయి, ఎవరి చేతిలో పడతాయని కూడా నాకు అవసరం లేదు. పుస్తకం రాశానన్న తృప్తి మిగిలిపోయింది మాకు. లక్ష్యాన్ని అదే చెప్తున్నాను. మనం ఇంకే ఆలోచన చేయాల్సిన పని లేదండి. ఈ పుస్తకం గురించి అయిపోయింది. మనం చేయాల్సిన పని చేసాము. తర్వాత ఆ పుస్తకం నడుస్తుందా నడవదా కుంటూ పడుతుందా అబ్సల్యూట్లీ నో, నథింగ్ టు వరీ అట్ ఆల్ అని చెప్పేసి చెప్పేశాను ఆయనకి. 2 సంవత్సరాలు 3 నెలలు రోజుకి 14 గంటలు 12 గంటలు మినిమం పనిచేసేవాళ్ళం. నా కన్సల్టెన్సీ ఉంది, నేను అసలు పడుచుకోలే అందరిని రావద్దని చెప్పేశాను పూర్తిగా. ఈ టైంలో ఏమైపోయిందంటే అండి, 12 అవర్స్ 14 అవర్స్ ఆయన గురించి ఆలోచన చేస్తూ ఆయన ఏంటి మనిషి, అసలు ఏమిటి, ఎందుకు ఏం చేసేవారు, ఎందుకు చేసేవారు అసలు ఆలోచన చేసేటప్పటికి కాసేపు ఆ డైలాగ్ కూడా నాకు ఆయనలాగా చెప్పడం అలవాటైపోయింది. ఆయన వాళ్ళు ఏమిటి, ఏం మాట్లాడుతున్నారు మీరు ఈలాగా అనమాట, ఏం చేస్తాం అట్లా అయిపోయింది. నా వయసు తెలుసు, నేను పడ్డ బాధలు ఆమె, నా వల్ల పడ్డ బాధలు నాకు తెలుసు, ఆమె బాధలు. సినీ రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రఖ్యాత చారిత్రక పరిశోధకుడు రామచంద్ర గుహ ప్రేరణతోనే ఎన్టీఆర్ పై తాము పుస్తకాన్ని రచించామని చెప్పారు. ఒకసారి నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ పొలిటికల్ సైన్స్ కాన్ఫరెన్స్ ఉంటే అటెండింగ్ దాట్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్రొఫెసర్ కేసి సూరి, హీ టోల్డ్ మీ దాట్ Ramachandra Guha historian has said, if NTR has been born in Europe or America, by this time at least 20 to 30 books have been written. Adi nannu, though I worked with NTR, andi nannu baga alochimpa chesindi. Tarvata literature lo kuda, India lo political party functioning, voting patterns nunchi intense studies unnai kani, leadership gurinchi levu.
In 1956, there was attempt and made for California University law seminar. Tarvata atvanti emi ledhu. How they have tilted the democracy in favor of the marginalized of the marginalized, weakest of the weak. Atvanti chala avasaramu. Endukante these are the leaders. NTR em annadu, center is myth annadu. Center is myth ante enduku annadu? ఎప్పుడైతే దేహంలో పార్ట్స్ బాగుంటే మొత్తం బాడీ హెల్త్ అండ్ హెలీగా ఉంటుంది అన్నాడు.